హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అందరూ కూడా? ఇంకా అందరూ కార్తీక మాసం పూజల్లో బిజీగా ఉండి ఉంటారు. ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి ఇది దీపావళి అయిపోయిన రోజు వీడియో అండి, అయిపోయిన తెల్లారి వీడియో అన్నమాట. మనము గ్రహణం వచ్చింది కదా, ఆ రోజు నేను ఇంకా ఎలా ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను, ఇంకా దేవుడి గదిని ఎలా శుభ్రం చేసుకున్నాను, ఎలా సర్దుకున్నాను అనేది మన వీడియోలో ఉంటుందండి. ఈరోజు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, నేను ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటి అనేది మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. అలాగే స్వామివారికి బొట్టులు దేనితో పెట్టాను అనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. క్లియర్గా చూసారంటే మీకు కూడా అది ఉపయోగపడుతుంది. ఆ బొట్టు, దేవుడికి బొట్టు చాలా బాగుంటుందండి. అది మనం ఎన్ని రోజులు ఉంచినా కానీ కలర్ మారకుండా చాలా బాగుంది. ఇంకా నేను ఉదయాన్నే క్లీన్ చేయలేదండి, ఇవి పూలు నైటే కదా డెకరేషన్ చేసింది బాగుందని చెప్పి ఉదయం చేయకుండా గ్రహణం అయిపోయిన తర్వాత ఈవినింగ్ క్లీన్ చేశాను అన్నమాట. ఈవినింగ్ ఈ పూలన్నీ కూడా తీసేసి నేను క్లీన్ చేసుకున్నాను ఇల్లు. ఈ పూలన్నీ కూడా అంటే చాలా పూలు పెట్టాం కాబట్టి నేను ఈ పూలన్నీ కూడా ఈరోజైతే తీసేసానండి. దేవుడి దగ్గర పెట్టినవి మాత్రము నేను ఎక్కువ చెట్లలో వేసుకుంటాను. మీ దగ్గర కుండీలు ఎక్కువ ఉండి కొంచెం గార్డెన్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ ఈ పూలన్నీ కూడా దాంట్లో వేసుకున్నారంటే మనకి కంపోస్ట్ లాగా తయారవుతాయి. ఇవి మరీ ఎక్కువ ఉన్నాయండి, నాకైతే కుండీలేమో చాలా తక్కువ ఉంటాయి. అందుకని ఏంటంటే నేను తక్కువ పూలు వేస్తాను, అంటే డైలీ దేవుడికి పెడతాం కదా, ఆ పూలు మాత్రం నేను వేస్ట్ విడిగా డస్ట్బిన్లో వేయనండి. సాధ్యమైనంత వరకు అలా కుండీలో వేసుకుంటానన్నమాట. చెట్లకి ఎరువులాగా ఉంటుంది, దేవుడికి పెట్టిని బయటపడేయటం ఎందుకులే అన్న ఉద్దేశంతో అలా వేసుకుంటాను. ఈరోజైతే ఇవన్నీ కూడా తీసేసేస్తున్నానండి, బయటపడేస్తున్నాను అనమాట. సపరేటు డస్ట్బిన్ పెట్టాను దీనికోసం. ఇవన్నీ కూడా ఇంకా తీసేసుకున్నాను. ముందు అన్నీ అంటే ఆల్రెడీ నైట్ అయిపోయిందండి, మనకి గ్రహణం అయిపోయేటప్పటికి నైట్ అయిపోయింది కదా, అంటే 6 దాకా ఉంది. ఆ తర్వాత క్లీన్ అనేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. ఇల్లు ఇక్కడ మిగతా అన్నీ తీసుకునేటప్పటికి టైము లేట్ అయిపోయింది వంట చేసుకోవాలి కాబట్టి. ఇంకా ఆ రోజైతే నేను అందులో మంగళవారం అని చెప్పి దేవుడు అదిని శుభ్రం చేయలేదన్నమాట. తెల్లారి బుధవారం క్లీన్ చేసుకున్నాను. ఇదిగోండి అన్నీ కూడా ఫోటోలు అన్నీ తీసేసి పండగ ముందు క్లీన్ చేసాం కానీ మళ్ళీ గ్రహణం తర్వాత క్లీన్ చేసుకోవాలి కాబట్టి అన్నీ తీసి మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఈ అర్మార్లో షీట్ వేస్తాను, న్యూస్ పేపర్ లాంటివి ఏమీ వేయనన్నమాట. ఇదిగోండి కొంచెం మందంగా ఉండి ఈ షీట్ వేస్తానన్నమాట. ఇదేంటంటే మనం తుడుచుకున్నా ఉతుక్కున్నా బాగుంటుందండి, అంటే వేరే న్యూస్ ఏమీ ఉండదు, ప్లెయిన్గా చూడటానికి కూడా బాగుంటుంది అని చెప్పి ఈ షీట్ వేశాను. ఇంకా ఫోటోలన్నీ కూడా తీసి ఒకసారి లోపలంతా కూడా తడి క్లాత్ తోటి తుడుస్తూ ఉన్నాను. డోర్లు అంతా కూడా ఈ మాలలు, దేవుడికి వేసిన మాల ఇవన్నీ కూడా నేను చెట్లలోనే వేస్తానండి, చెప్పాను కదా. ఎక్కువైతే రోజు పెట్టేవి తక్కువే ఉంటాయి కాబట్టి పూలు అవి అట్లా వేస్తాను. ఈసారి మీరు కూడా అట్లా వేసుకోండి, ఏమైనా ఒక కుండీ ఉన్న ఇంట్లో అవి మన చెట్లకు ఉపయోగపడతాయి. ఇంకా పూజ సామాను వచ్చేసి నేను ఇదిగోండి ఆర్తి అనే పౌడర్ తోటి క్లీన్ చేస్తున్నాను. ఇది మనకు పీతాంబరి లాగేనండి, పీతాంబరి సబీనా రెండు కలిపితే మనకి ఎలాంటి యూజ్ ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇవి అన్నీ కడుక్కోవచ్చు, సిల్వరు ఇత్తడివి రాగివి అన్నీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఒకటే పౌడర్ తోటి, చాలా బాగా పనిచేస్తుంది. దేవుడి కదా నేను ఇంకా చేత్తోటే కడిగేస్తూ ఉన్నానమాట. ఇదిగోండి సిల్వర్ కూడా బాగా పనిచేస్తుందండి, సిల్వరు బ్రాసు దేనికైనా కానీ బాగా యూజ్ అవుతుంది, సింపుల్గా అయిపోతుంది మనకి. ఎక్కువ ఎక్కువ వేయకుండా కొంచెం అలా వేసేసి రుద్దేశామంటే కొత్తది అలాగా వస్తున్నాయి. కాకపోతే ఇవి చేతితోటి కంటే ఏదన్నా కొంచెం స్క్రబ్బర్ తోటి అయితే మన చేతులకి అందులో ఉన్న ఆ గిన్నెలకి ఏదన్నా ఉన్న జిడ్డు కూడా అంటుకోకుండా ఉంటుందండి. నేను ఈరోజైతే ప్రస్తుతానికి చేతితోటే కడిగేసేసాను. ఇది మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా కానీ దొరుకుతుంది. ఇంకా చిన్న చిన్న వచ్చేసి లాస్ట్లో అంతా కూడా ఈ వాటర్లోనే కొంచెం పౌడర్ వేసేసి ఒకసారిగా అంటే అవి విడిగా రుద్దటానికి రావట్లేదు, చిన్న చిన్న పార్టికల్స్లో ఉంటాయి కదా నల్లగా ఉంటుంది అమ్మవారి విగ్రహాలు అవన్నీ కూడా, అందుకని ఇలా వాటర్లో కొంచెం వేసేసి ఒక 2-3 నిమిషాలు అలా కలుపుతూ కడిగితే మొత్తం పోతుందన్నమాట. అందుకని ఇలా కడిగేసాను లాస్ట్లో, మనకి తొందరగా పని అవ్వడం ముఖ్యం కదా అందుకని చెప్పి ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత ఫోటోల మీద కూడా కొంచెం వాటర్ వేసేసి ఆ బొట్టు టిష్యూ పేపర్ తోటి తుడుస్తున్నాను. టిష్యూ పేపర్ అయితే తడేమి లేకుండా నీట్గా వస్తుందని చెప్పి
ఆ టిష్యూ బాగుంటుంది నాకు, నేను ఎక్కువ టిష్యూ యూజ్ చేస్తాను. ఆ టిష్యూ తోటి శుభ్రంగా తుడిచేసుకున్నాను అన్నమాట. ఇంకా మీరు ఏమేమి వేసి బొట్లు పెడతారు అమ్మవారికి ఏంటి అనేది కూడా నాతోటి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి చెప్పండి. ఈ గంధం అయితే నాకు చాలా బాగా ఉంటుందండి. స్వామివారికి బాగా బొట్లు మనము ఎన్ని రోజులు ఉంచినా కానీ కొత్తగా పెట్టినట్టు, అంటే మనము ప్రతిరోజు పెట్టినట్టు బాగా కలర్ఫుల్గా ఉంటుంది. విడిగా గంధం పొడిలో మనము రోజు వాటర్ అవి కలిపినా కానీ అప్పటికి కొంచెం కలరు డార్క్గా ఉండి తర్వాత తెల్లగా అయిపోతుంది. ఇదిగోండి, ఇది అష్టగంధ చందనం అన్నమాట. ఇది మనకి పేస్ట్ లాగా కనిపిస్తుంది. దీన్ని మనం కొంచెం ప్లేట్లో వేసుకొని బొట్లు పెట్టుకోవచ్చు స్వామివారికి. ఎన్ని రోజులు ఉండగా కానీ కలర్ అయితే మారదండి బొట్టు. ఇదిగోండి, మనం వాటర్ ఇంకా వేరే ఏమీ వేసే పని లేదు, అలాగే పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇది మనకి అన్ని పూజ స్టోర్లో కూడా దొరుకుతుందండి, రేటు కూడా తక్కువే. ఒక ప్యాకెట్ వచ్చేసి, అంటే ఈ ట్యూబ్ వచ్చేసి మనకి 80 రూపీస్, 100 రూపీస్ ఉంటుంది. చాలా రోజులు వస్తుంది, ఎక్కువసార్లు పెట్టుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, ఇంకా అప్పుడప్పుడు పెట్టిన వాటిలాగా ఉంటాయి, ఎన్ని రోజులు ఉన్న తర్వాత అయినా కానీ. అన్నిటికీ ఇలా పెట్టుకుంటున్నాను. మరీ పెద్ద పెద్దవి పెట్టానండి, నేనైతే చిన్నగానే పెడతాను. నాకెందుకో మరీ పెద్దవి చూడటానికి అంత అదే కనిపిస్తూ ఉంటుంది, అందుకని సింపుల్గా చిన్న చిన్నవి పెడుతుంటాను. గ్రహణం తర్వాత అందరం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇవన్నీ అన్ని ఫోటోలకి పెడతానండి. ఫోటోను బట్టి కూడా మనము బొట్టు సైజు తగ్గించుకోవచ్చు. సిల్వర్ వాటికైతే బాగా తక్కువ పెడతానమాట. ఉండేది చిన్న విగ్రహాలు, దాని మీద మళ్ళీ మొత్తం బొట్టుతోటే కవర్ అయిపోతుంటుంది కదా, అందుకని చెప్పి చాలా చిన్నది పెడతాను. ఇదిగోండి బాబా విగ్రహానికి చూడండి, చాలా చిన్నది ట్రై చేస్తాను నేను. మనము ఆ విగ్రహం నిండా ఫేస్ అంతా బొట్టే పెట్టేసుకుంటే మనకి ఇంక వేరే కనపడదు కదా, అందుకని చెప్పి ఇలా చిన్న చిన్నవి పెట్టుకుంటూ ఉంటాను. ఇలా వెంకటేశ్వర నామాలకి ఇంకన్నిటికీ కూడా నా దగ్గర ఫోటోలు కూడా చాలా తక్కువ ఉంటాయండి. క్లీన్ చేసుకోవడానికి మనము పూజ చేసేటప్పుడు ఎక్కువ విగ్రహాలు ఉంటాయి. ఏంటంటే అన్ని అష్టోత్తరాలు అవన్నీ పూజలు చేయాలి కదా, నాకు అంత ఎక్కువ రాదు. దానికోసం ఏంటంటే తక్కువ విగ్రహాలు పెడతాను. మాది గూడు కూడా చిన్నది, దాంతో ఏంటంటే తక్కువ విగ్రహాలు పెట్టి సింపుల్గా చేసుకుంటూ ఉంటాను. అందరూ ఇట్లాగే చేయాలనేవి లేదులేండి, మీకు ప్లేసు ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, అది మన ఇష్టము, మన ఇష్ట చేసే విధానాన్ని బట్టి ఉంటుంది, అలవాటును బట్టి. నాకేంటంటే తొందరగా క్లీన్ చేసుకునేటప్పుడు మెయిన్ తొందరగా అయిపోవాలనిపిస్తుందండి. ఎక్కువ ఉంటే చాలా టైం పట్టిద్ది కదా అని చెప్పి వాయిదా వేస్తుంటాము. ఇలా తక్కువ ఉన్నాయనుకోండి, ఒక 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు కదా అన్నట్టుగా నేను ఇలా తక్కువ ఫోటోలు పెట్టాను. మరోలా అనుకోవద్దు ఎవరు కూడా, మేము అట్లంటే మేము ఎక్కువ పెట్టుకున్నాం కదా అనుకుంటారు చాలామంది. తప్పులేదండి, మన ఇష్టం ఎన్ని విగ్రహాలైనా పెట్టుకోవచ్చు, ఎన్ని ఫోటోలైనా. ఇంకా కింద బుక్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కదా, బుక్ పైన పెట్టుకున్నాను రోజు చదవడానికి. అలాగే ఇలా ఒక డబ్బా పెట్టుకొని దీంట్లో మనకు పసుపు, కుంకుమ, ఒత్తులు, జవ్వాది పౌడరు, ధూపం వేస్తుంటాను నేను ఇంటికి అప్పుడప్పుడు. అవన్నీ కూడా దీంట్లో పెట్టుకున్నాను అనమాట, ఈ ధూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా. ఇలా అన్నీ ఒకే చోట ఉంటే మనం వెతుక్కునే పని ఉండదండి, ఈజీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు కార్తీక మాసం కదా, దానికోసం ఏంటంటే ఆవు నెయ్యి తెప్పించుకున్నాను. ఆవు నెయ్యి తెప్పించుకొని ఇలా ఒక డబ్బాలో పెట్టుకొని ఒక స్పూన్ పెట్టుకున్నాను అనమాట, మనకి వేయటానికి ఈజీగా ఉంటుందని. ఆ స్పూన్ పెట్టి మనం కుందుల్లో వేసుకొని దీపారాధన చేసుకోవచ్చు. అలాగే ఇంకా పూజకి పూలు కావాలి కదా, ఇలా నేను ఒక 1/2 కేజీ పూలు తెచ్చుకొని కొంచెం సేపు ఆరబెట్టి డబ్బాలో పెట్టి పెట్టుకుంటాను అనమాట. ఒక 20 రోజుల దాకా పాడవకుండా ఉంటాయి. ఇదిగోండి, ఇంకంతా అయిపోయిన తర్వాత పూజ చేసుకున్నాను, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.